గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్టూడియో 6 న్యూస్. నేను దేవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తీరు మారని తహసీల్ కార్యాలయాలు లంచం కోసం చేయి చాపుతూనే ఉన్నారు. స్టూడియో 6 స్పెషల్ స్టోరీ. సాంకేతిక తప్పిదమే ఎంఎంటీఎస్ రైలు ఇలా ఢీకొట్టింది. తెలుగు వద్దు, ఆంగ్ల మాధ్యమమే ముద్దు. ఏపీలో ప్రభుత్వ ప్రతిపక్షాల మాటల తూటాలు. కార్తీక పౌర్ణమి భక్తుల సందడి, ఆలయాలు కిటకిట. పట్టాలతో మొదలుకుని పాస్ పుస్తకాల వరకు, బర్త్ సర్టిఫికేట్తో మొదలుకుని డెత్ సర్టిఫికేట్ వరకు ప్రతి దానికి లంచం. మేం ఎవరిని వదలం. దండం పెట్టినా, దాడులు చేసినా మా తీరు మాత్రం మారదు. చేతులు చాచే సంస్కృతి ఆగదు. తహసీల్ కార్యాలయాల్లో లంచ అవతారంపై స్టూడియో 6 స్పెషల్ రిపోర్ట్. లంచం, లంచం, లంచం. తహసీల్ కార్యాలయంలో ఏ టేబుల్ని తాకినా ఇదే ఆశిస్తుంది, ఏ సర్టిఫికెట్ను కోరినా ఇదే అడుగుతుంది. మామూలుగా మనకు యాచకులు గుడి బయటే కనిపిస్తారు, కానీ తహసీల్ కార్యాలయంలో టేబుల్ టేబుల్కు కనిపిస్తారు. సెక్షన్ సెక్షన్కు ఓ ఫిట్టింగ్, చివరికి అధికారి సంతకానికి ఓ ఫిక్స్డ్ అమౌంట్. అక్రమార్కులు అయితే హ్యాపీగా సొమ్ములిచ్చి అంతకు రెండింతలు పని చేయించుకుంటారు, కానీ సామాన్యులు మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి? తిరిగి తిరిగి విసిగి వేసారిపోతే ఇదిగో ఇలా తిరగబడతారు. ఆ మోతిపూరి దగ్గరికి చెక్ చేయడానికి ఎన్నిసార్లు పోవాలో, ఎన్నిసార్లు పోతే ఎంత వరకు తెలియదు. ఎందుకుగా లంచాలు కొరకాయ అని కలెక్టర్ గారు పెడితే కూడా పని జరుగుతలేదు. ఆయనకి లక్ష లక్షలు ఇస్తున్నాడు మన జీతం, ఆయన చేతులకు. అవును, మనము రైతు లక్ష్మణకి చేస్తున్నాం. అంటే రైతు చచ్చిపోతే ధర్నా చేయలేదు కాదు, ఒక ఆఫీసర్ చచ్చిపోతే ధర్నా చేస్తున్నారు. ఎందుకు మీరు ఒక రైతు చచ్చిపోతే ధర్నా చేయరు? మీకు ఇచ్చే జీతం ఆఫీసర్ ఇప్పుడు మీకు ఇచ్చే జీతం కాక లంచాలు లంచాలు అడిగే కదా. చూడండి ఎందుకు పెండింగ్లో ఉంది నా భూమి. కలెక్టర్ గారు పైన సెప్టెంబర్ నెల నుంచి ఈ రోజు వరకుగా ఇది మీడియా కనపడతలేదా? ఇక్కడ చూడండిగా, ఇది కలెక్టర్ గారు సంతకం కదా. ఇది ఇది ఫస్ట్ ఇది అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ సజీవ దహనం ఘటనతో రెవెన్యూ అధికారులంతా ఒకటయ్యారు, తీవ్ర నిరసనలు తెలిపారు. చివరకు చాలా మంది తహసీల్దార్లు అర్జీలు తీసుకోవడం, సామాన్యులను కలవడం కూడా మానేశారు. ఆ సంఘటనపై నిరసనతో ధర్నాలు సమ్మెలకు దిగారు. జరిగింది దారుణమే, కానీ ఇంత జరిగినా మీ తీరు మారలేదే అన్నది సామాన్యుల ప్రశ్న. అబ్దుల్లాపూర్ ఘటనకు ముందు తర్వాత కూడా తహసీల్ కార్యాలయాల్లో చేయి చాపడం మానలేదు. కర్నూలు జిల్లా ఓర్వకల్ ఎంఆర్ఓ కార్యాలయంలో సంజమాల ఎంఆర్ఓపై ఏసీబీ దాడులు జరిగాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమడోల్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం ఇది. చోడిశెట్టి బేబీ అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలు చనిపోయారని ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలని భీమడోలు మండలం ఆర్ఐ గుండు సౌజన్య రాణి వద్దకు సోమవారం వచ్చింది. ఆర్ఐ 10,000 డిమాండ్ చేసింది. దీనికి బుధవారం నుండి సోమవారం వరకు గడువు ఇచ్చింది. చోడిశెట్టి బేబీ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. మంగళవారం 3,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆర్ఐ గుండు సౌజన్యను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాచిగూడ రైలు ప్రమాదంలో అసలు తప్పెవరిది? సాంకేతిక కారణాలని రైల్వే అధికారులు చెబుతున్నా సిగ్నలింగ్లో మానవ తప్పిదమే కారణమని తేలుతోంది. సీసీ ఫుటేజ్ ప్రమాద తీవ్రతను తెలుపుతోంది. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఎదురెదురుగా వచ్చిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న ఘటనపై రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదం సాంకేతికమా లేక మానవ తప్పిదమా అనే కోణంలో విచారణ జరుగుతోంది. త్రుటిలో తప్పిన ఈ పెను ప్రమాదం షాక్ నుంచి స్టేషన్ కోలుకోలేదు. ఇంటర్సిటీ రైలులో 3 భోగీలు, ఎంఎంటీఎస్ రైలులో 6 భోగీలు డ్యామేజ్ అయ్యాయి. లైన్ క్లియర్ చేసే పనిలో రైల్వే సిబ్బంది ఉన్నారు. ఎంఎంటీఎస్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే కాచిగూడ స్టేషన్లోకి స్పీడ్గా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. బోగీలో ఇరుక్కుపోయిన లోకో పైలట్ను అతి కష్టంపై బయటకు తీశారు. ఎవరికి ప్రాణ నష్టం జరగకపోయినా నగరంలో అది స్టేషన్లో ప్రమాదం జరగడాన్ని రైల్వే ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకుంటున్నారు. తెలుగు వద్దు, ఇంగ్లీష్ మీడియం ముద్దు అన్నట్లు వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై విమర్శల జడివాన కురుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధనపై ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షం మాటల తూటాలు పేలుస్తున్నాయి. చంద్రబాబు కొడుకు లోకేష్ ఇంగ్లీష్ మీడియం కాదా? వెంకయ్యనాయుడు పిల్లలు మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదా? సినిమా నటుడు పవన్ కళ్యాణ్కు ఎన్ని పెళ్లిలు అయ్యాయో, ఎంతమంది పిల్లలో మరి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవటం లేదా అంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి. అటు ప్రభుత్వ పక్షం ఇటు ప్రతిపక్షం తెలుగు యుద్ధాన్ని ఇంగ్లీష్లో చేస్తున్నారు.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతిని ఇలా అంటారా? మాతృభాషలో బోధన ఉండాలని మాత్రమే వెంకయ్యనాయుడు సూచించారు. తన తండ్రి అయిన వైఎస్ హయాంలోనే తెలుగుకి ప్రాచీన హోదా వచ్చిన విషయం జగన్ గుర్తుంచుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జగన్ ఇలా మాట్లాడితే ఆయన పార్టీకే నష్టమని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. మరోపక్క నారా లోకేష్ మాట్లాడుతూ, మేము కూడా మున్సిపల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం, కానీ తెలుగు చదివే అవకాశం కూడా ఇచ్చాం. ఇప్పుడు కూడా ఆప్షన్ విద్యార్థులకు ఇవ్వాలన్నారు. ఇంగ్లీష్ మత మార్పిడిలను ప్రోత్సహించేదైతే మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నారని బీజేపీ నేతలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నిలదీశారు. ఇంగ్లీష్ విద్య మంచిదే, నా కుమారుడికి ఇంగ్లీష్ బాగా వచ్చు కాబట్టి అమెరికా డిలాయిట్లో పనిచేస్తున్నాడని ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషించారు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. భక్తి పారవశ్యంతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. శివాలయాలు, వైష్ణవాలయాలు కార్తీక దీప కాంతులతో వెలిగిపోతున్న పౌర్ణమి స్నానాలకు భక్తులు భారీగా వస్తున్నారు. ఇప్పటి వరకు 200,000 మంది భక్తులు మచిలీపట్నం బీచ్లో పుణ్యస్నానాలు చేశారని అంచనా. చిలకలపూడి పాండురంగ దేవాలయం కూడా భక్త జనాలతో కిటకిటలాడుతోంది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీరుమారని తహసీల్ కార్యాలయాలు లంచం కోసం చేయి చాపుతూనే ఉన్నారు. స్టూడియో 6 స్పెషల్ స్టోరీ. సాంకేతిక తప్పిదమే ఎంఎంటీఎస్ రైలు ఇలా ఢీకొట్టింది. తెలుగు వద్దు, ఆంగ్ల మాధ్యమమే ముద్దు. ఏపీలో ప్రభుత్వ ప్రతిపక్షాల మాటల తూటాలు. కార్తీక పౌర్ణమి భక్తుల సందడి, ఆలయాలు కిటకిట. స్టే విత్ అస్ స్టూడియో 6 న్యూస్. ప్రతిక్షణం ప్రజాస్వరం.